Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీ నోట ఆ మాట ఎందుకు వచ్చింది? అవసరం లేకున్నా ఉత్తినే మాట్లాడే అలవాటు ప్రధానమంత్రి మోదీకి లేదనే చెప్పాలి. ఆ మాటకు వస్తే ప్రధానమంత్రి హోదాలో ఆయన ఇప్పటి వరకు పూర్తి స్థాయి మీడియా సమావేశాన్నే నిర్వహించింది లేదు. ఈ విషయంలో మోదీతో పోలిస్తే మౌన ప్రధానిగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మన్మోహన్ సింగ్ సైతం తన 10 ఏళ్ల పదవీ కాలంలో పలుమార్లు మీడియా సమావేశాన్ని ఏడాదికి ఒకసారి చొప్పున నిర్వహించేవారు. మోదీ అలాంటిది కూడా చేయకపోవడం తెలిసిందే. తాజాగా ఆయన నోటి నుంచి తాను 2 సార్లు దేశ ప్రధానిగా పనిచేసినందుకు సంతృప్తి చెందానన్న విషయం ఆయన నోటి వెంట రావడం ఏదో సాదాసీదాగా చోటు చేసుకున్న పరిణామం కాదన్నమాట వినిపిస్తోంది. మోదీ నోటి నుంచి వచ్చిన మాటల వెనుక అసలు లెక్కలు వేరే ఉన్నాయని చెబుతున్నారు. కీలక స్థానాల్లో 10 ఏళ్లు కొనసాగిన తరువాత ఒక ధీమా వస్తుంది, కానీ మోదీలో అది కనిపించదు. 2014 ముందు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలన్న కోరిక ఆయనలో ఎంత బలంగా ఉందో ఇప్పుడు కూడా ఆ కుర్చీలో తానే కంటిన్యూ కావాలన్న కాంక్ష అంతేలా ఉందని చెప్పాలి. దీనికి తగ్గట్లే తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. ఇటీవల తనను ఒక పెద్ద మనిషి కలిశారని, తరచూ తనను విమర్శించే ఆయన తనతో భేటీ అయిన సందర్భంలో ఆయన చేసిన కామెంట్లను మోదీ బయటపెట్టారు. రాజకీయంగా తనను నిత్యం విమర్శించే ఒక నేతను వ్యక్తిగతంగా తాను అభిమానిస్తానని ఆయనతో ఈ మధ్యన భేటీ అయినట్లుగా మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 10 ఏళ్లు ప్రధానమంత్రిగా చేశారు, ఇక చాలా అన్నట్లుగా ఆయన మాటలున్నాయని, కానీ అలా సర్దుకోవడం తనకు సాధ్యం కాదని స్పష్టం చేశారు. దేశ ప్రజలకు సంక్షేమ పథకాల్ని 100% అమలయ్యేలా చూడడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. మోదీ తాజా వ్యాఖ్యలను చూస్తే మరికొన్నేళ్లు ప్రధానమంత్రి పదవిలోనే ఆయన కంటిన్యూ కావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ మోదీ నోటి నుంచి ఈ తరహా మాటలు రావడానికి కారణమేంటి అన్నది కూడా ఒక ప్రశ్నే. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సంఘ్ పరివారితో పాటు మరికొందరు బలవంతమైన బీజేపీ నేతల్లో మోదీకి బదులుగా మరో నేతను తెర మీదకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతారు. ఈ విషయాన్ని గుర్తించిన మోదీ అండ్కో తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న వారి కాళ్లకు బంధనాలు వేసేందుకు వీలుగా మరోసారి అన్న మాటను ఆయన వాడి ఉంటారని చెప్పాలి. 2 సార్లు ప్రధానిగా చేస్తేనే సంతృప్తి చెందే తీరు తనది కాదన్న మాట చెప్పడం ద్వారా వీలైనంతకాలం తానే కొనసాగాలన్న సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చేశారని చెప్పాలి. తనకు సలహా ఇచ్చిన వ్యక్తి గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ మిగిలిన నేతలకు భిన్నమని, గుజరాత్ నేలే నాకు ఆ ప్రత్యేకత ఇచ్చిందని ఆయనకు తెలియదు, అయిందేదో అయింది, ఇక అవన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుందామని తేలిక పడబోను, 100% అమలై పూర్తి సంతృప్తికర స్థాయికి ప్రజల్ని చేర్చాలన్నది కల, అది తీరే వరకు విశ్రమించను అని చెప్పడం ద్వారా తన విజన్ ఎంత సుదీర్ఘమైనదన్న విషయాన్ని ఆయన సింపుల్గా తేల్చేశారని చెప్పాలి. సో 2024 మాత్రమే కాదు 2029 కూడా మోదీనే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి అన్న విషయాన్ని తాజా వ్యాఖ్యలతో తేల్చేశారని చెప్పాలి.